తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అసంతృప్తులు, అధ్యక్షుడి మార్పు వంటి వాటి ఘటనలు ఆ పార్టీలో కలకలను రేపాయి. ఇక కొత్త అధ్యక్షుడి రాక కూడా కొందరికి నచ్చలేదు. ఇదే సమయంలో నూతన సారథి కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకునే సమయంలోనే సీనియర్ నేత విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవానికి బీజేపీలో విజయశాంతికి సరైన గుర్తింపు దక్కలేదు. కేవలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఓ పదవి మాత్రమే ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమెను పెద్దగా ఆహ్వానించింది లేదు. దీంతో చాలా కాలంగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి హాజరై అక్కడ సమైక్యవాది అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేదికపై ఉండటాన్ని సహించలేక మధ్యలోని వెళ్లిపోయారు. ఆ విషయాన్ని ఆమె దాపరికం లేకుండా మీడియా ముందు కుండబద్దలు కొట్టారు. అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో చోటు ఇవ్వడమే కరెక్ట్ కాదని చెప్పారు. ఒకవేళ పార్టీలో చేర్చుకున్నా ఆయనను ఆంధ్ర వ్యవహారాలకు పరిమితం చేయాలని విజయశాంతి చెప్పేశారు. తెలంగాణ ఆవిర్భావాన్ని గట్టిగా వ్యతిరేకించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ పార్టీ ఆఫీసులో జరిగిన సభకు ఆహ్వానించడం ఏమిటని నిరసనగలం వినిపించారు. ఆయన ఉన్న వేదికపై ఉండడం ఇష్టం లేకే ఆ కార్యక్రమం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారంటూ ఆమె చేసిన ట్వీట్ బీజేపీకి ఇబ్బందిగా మారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఇచ్చిన సోన్యమ్మే కాదు, అందుకు సహకరించిన ఈ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోండి. నాడు తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన రోజు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి తన ట్వీట్ ద్వారా తెలంగాణ వాదులందరికీ గుర్తు చేశారు. తెలంగాణ కోసం బీజేపీ అన్ని విధాలుగా అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోనే యూపీఏ సర్కార్కు సహకరించిందని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటుంది. మరి అటువంటి పార్టీ తెలంగాణను వ్యతిరేకించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎలా అక్కున చేర్చుకుంటుందని తెలంగాణ వాసులు బీజేపీని నిలదీస్తున్నారు. విజయశాంతి తన చర్యల ద్వారా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినట్లేనని, ఆయనకు తన నిరసన గళాన్ని గట్టిగా వినిపించినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక ఆ తర్వాత మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలను గట్టిగా ప్రశ్నించారు. తద్వారా కేంద్రంలోని మోదీ సర్కార్ని నిలదీశారని పరిశీలకులు అంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మణిపూర్ విషయాలు తనను ఎందుకు అడుగుతారంటూ మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేసిన సమయంలోనే విజయశాంతి మణిపూర్ ఘటనలపై కేంద్రం వైఖరిని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. మొత్తంగా విజయశాంతి కమలం పార్టీకి దూరం అవుతున్నారన్న సంకేతాలైతే బలంగా వస్తున్నప్పటికీ ఆ విషయంలో విజయశాంతి నుంచి అయితే అధికారికంగా ప్రకటనలు రాలేదు. తన అసంతృప్తి దాచుకోకుండా బాహటంగానే వెలిబుచ్చుతున్న విజయశాంతిపై చర్య తీసుకునే ధైర్యం బీజేపీ చేయలేకపోవడానికి కారణం ఆమె వ్యక్తిత్వమేనని అంటున్నారు. విజయశాంతి తన అసంతృప్తిని బాహటంగా వెలిబుచ్చుతున్నారు. అదే సమయంలో ఆమెలాగే రాష్ట్ర పార్టీలో అసంతృప్తితో ఉన్న అనేక మంది సమయం కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో ఆమె అటువైపు అడుగులు వేసే అవకాశాలున్నట్టు పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.